ఆయన విశ్లేషకులకు ఆయన చెప్పాలి దీనికి ఆన్సర్. ఎందుకంటే మేము అభూత కల్పనలు కల్పించటం లేదు. ఈ వయా మీకు మీడియాలోనే ఉంది, వయా మీకు పబ్లిక్ డొమైన్లోనే ఉంది ఇవన్నీ. కాబట్టి దీని సమాధానం మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ డిబేట్లో కూడా సమాధానాలు కావాలి, ఎందుకంటే అర్థవంతమైన సబ్జెక్ట్ పైన జరుగుతుంది కాబట్టి. నేను రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శ వద్దు. వయా స్టాటిస్టిక్స్ ఏ రకంగా వీళ్ళు ట్రాప్ మా ట్రాప్లోకి వచ్చారు అనేది ఎందుకు చెప్పానంటే, ప్రభాకర్ రావు గారు ఎట్లా ఇరుక్కున్నారో జనవరి 30 అప్పుడు అది మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ ఎట్లయిందో చూసాం. తర్వాత ఆయన బిహెచ్ఎల్ ముందు ఎట్లా పెట్టి వాడుతున్నారో ఇప్పుడు చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వరేసుకుంటే ఉరి అని ఇప్పుడు చెప్పడం ఈ డిబేట్లో చూసుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి అనేది వ్యవసాయ పాలసీ అంటే ఏంటి అనేది చెప్పమంటే చెప్పట్లేదు. కాబట్టి కిసాన్ కి సర్కార్ ఎట్లా అవుతుంది? ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ కదా, నాది ఒక సబ్మిషన్ ఉంది, ప్లీజ్ లిసన్ టు మీ విత్ సమ్ పేషెన్స్. పాశ్చాత్య దేశాలు పంట వేయకుండా ఉన్నందుకు గాను డబ్బులు ఇస్తారు రైతులకి. వేస్తే వచ్చే ప్రొడక్షన్ దాని దరిమిలా వచ్చే నష్టం ఇవన్నీ అసెస్ చేసుకుని వేయకుండా వాళ్ళని నివారిస్తాయి. అలాగే ఖాళీ ల్యాండ్స్ కి మనం ట్యాక్స్ వసూలు చేస్తాం, గవర్నమెంట్ పే చేస్తుంది. సో మన వాళ్ళు పాశ్చాత్య దేశాలు కాబట్టి వాళ్ళు చేసేదంత తప్పు, మన నేటివ్ మనం చేసినంత ఉప్పు అని ఇలా అనుకుంటాం. మనం కూడా డబ్బులు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తాము? చిన్న సన్నకారు రైతులకు ఇవ్వము. మనం ఓన్లీ పెద్ద సన్నకారు రైతులకు ఇస్తాము. ఎందుకంటుందంటే ఇక్కడ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒక నిజంగా అవగాహనతో పనిచేస్తుంది. ఎందుకంటే బీజేపీ పొద్దున్న లేస్తే మీ వాళ్ళు ఏమంటారు అండి, అదేదో పథకం ఉంది వాళ్ళది, యాక్చువల్లీ ఫసల్ బీమా యోజన, మేము రైతులకు అందిస్తున్నాం ఇంతిస్తున్నాం ఫసల్ బీమా యోజన అని వాళ్ళు అంటారు నిధుల మీద మాట్లాడడం అంటే. మరి ఫసల్ బీమా యోజన ఎవరికి అందుతుంది? సంబంధించినటువంటి అంశం ఇంకోటి, 95% సన్న చిన్నకారు రైతుందని రేవంత్ రెడ్డి అమెరికాలోనే చెప్పింది కదా, ఎకరం 3 గంటలు వాడచ్చు అని. 95% సన్న చిన్నకారు రైతులే అన్నారు. 95% రైతు బంధు వస్తుంది, 5%గా మిగతా మంది ఉన్నది, మిగతా మంది 5% చెప్పిండు. తెలంగాణ ప్రతి ఎకరం ఉన్న వ్యక్తికి రైతు బంధు వస్తుంది కదా, అది కూడా కన్ఫర్మ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. రైతు బంధు మీద కాంగ్రెస్ పార్టీ చిన్న మనకున్న తర్వాత ఇంకా అదే లేదు. ఒకటి 32 చెప్తుంటేనే పోడు పట్టుకు అపాహతో నడతలేదు. ట్రాప్ లో 4 నెలల్లో తేలిపోతుంది కదా, 4 నెలలు ఎవరు ఎవరు ట్రాప్ లో పడి గతంలో డైరెక్ట్ వీడియోలలో చిక్కినటువంటి ట్రాప్ లో పడి ఎవరు చిక్కారో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చిక్కారు. అప్పుడు వాళ్ళ పార్టీ కాదు, అప్పుడు ఇలా వీళ్ళంతా అప్పుడు ఆయన జైలుకు పంపాలి ఎందుకు పంపుతలేరు అని డిమాండ్ చేసిన పార్టీ. ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నాయని ఈ పార్టీకి వచ్చిండు. అంటే రెండు దొరికింది అయితే ట్రాప్ లో దొరికింది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ట్రాప్ లో దొరికిండు. దొరకడమే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నైజం, ఎక్కడైనా ట్రాప్ లో దొరకడమే ఉంటుంది. ట్రాప్ లో ఎవరు పడతారు ఏంది అనేది ప్రజల్లో తేల్చిపోతుంది. సో ఫైనల్ గా మీరు ఒక విషయం చెప్పండి విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన ఒకసారి సబ్స్టేషన్ దగ్గర తేల్చుకుందాం, తప్పని తేలితే మాకు ధైర్యంగా, ఇప్పుడు అంత ధైర్యంగా కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎందుకు అనలేకపోతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. అది వాళ్ళ పార్టీ చెప్పాడు కృష్ణ గారు చెప్పారు. తీగలు పట్టుకుంటారా మీరే, తీగలు తీసుకెళ్లి అక్కడ ఆ తీగలు పట్టుకుంటారా, ఆల్రెడీ ఉన్న తీగలు పట్టుకు, ఇది వాళ్ళ ప్రశ్న. పట్టుకుందామంటున్నాం కదా మేము, రమ్మంటున్నాం పెట్టండి, ఎక్కడ రమ్మంటున్నారో ఇవాళ రమ్మన్నారు చెప్పారు. తీగలు ఏ వ్యవసాయ భూమికి వద్ద రమ్మంటారు చెప్పండి, దాని పరిధిలోకి వెళ్ళి ఇద్దరం తీసుకోవచ్చు కదా, షాకులు ఇద్దరు తగులుతాయి. ఓకే ఓట్లు వద్దు మనకి, షాకులు తిందాం పదాన్ని ఉంటున్నాము, రమ్మని చెప్తున్నాం మేము ఓపెన్ గా. కాదు చెక్కింది రేవంత్ రెడ్డి షాకులకు గురయ్యే, ఆ షాక్ నుంచే ఈ అన్ని తేరుకోలేక ఆ షాక్ తోటే. మీరేమంటారు 14,000 కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు? ఏ సాక్ష్యాలు అండి అవి? ఎట్లా అది బిహెచ్ఏ తెలంగాణ సమాజం మీద పడి, తెలంగాణ సమాజం వినండి, తెలంగాణ సమాజం మీద పడి ఏడవడం తప్ప
వీళ్ళకు ఢిల్లీ నుంచి ఇంకో ఎందుకు ఢిల్లీ అండ్ తెలంగాణ ఇచ్చిన పార్టీయే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పడేస్తారు తెలంగాణ సమాజం మీద? అదే కదా, మరి ఇప్పుడు ఇస్తే ప్రజలైతే గుర్తించలే కదా, వాళ్ళు ఉత్తగించారా 1200 మందిని చంపి పోరాటం చేస్తే మెడలు రాజధాని లేకుండా పక్క రాష్ట్ర రాజధాని వాళ్ళు చూసుకున్నారు కదా, అది వాళ్ళ సంగతి చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లయింది? అదే కాంగ్రెస్ పార్టీ ఇలా రెండుకి చేట ఏమైంది అంటున్నా, రెండుకి చేట వాళ్ళు చేసుకున్నారు కదా, వాళ్ళకి ఒక విధానం లేక ఇది అయిపోయింది. వాళ్ళ దేశవ్యాప్తంగానే ఒక విధానం లేదు, కరప్షన్ తప్ప ఆంధ్రప్రదేశ్ కరప్షన్ తప్ప తెలంగాణ ఇచ్చిందైతే కాంగ్రెస్ అది మీరు తెలంగాణ ఇచ్చిందనేది తెలంగాణ బిడ్డే కదా. నేను అదే చెప్తున్నా కదా, తెలంగాణ ఇచ్చిందంటే ఉత్తగియలే, కొట్లాడి తెచ్చుకుంటే 60 ఏళ్ళ గోస పెట్టి మొత్తం ఇంతమంది చంపి అప్పుడు ఇప్పుడు 1200 అంతకుముందు తుపాకు పెట్టి కాల్చింది అంతా వీళ్ళే కాల్చి చంపి కొట్లాడితే ఇయ్యకపోతే ప్రాణాలు పోతాయి అంటే వదిలేసిర్రు. అది తప్ప ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు కాదు, ఏదో ఇట్లా అడగగానే ఇచ్చినట్టు కాదు, పోరాట సాధించుకున్న తెలంగాణ పోరాట సాధించుకున్న తప్ప కాంగ్రెస్ ఇచ్చిందని కాదు. గుంజుకు తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు, తెలంగాణని గుంజుకున్నారు, ఇచ్చింది అనేది కాదు. కాంగ్రెస్ ఇయ్యకపోతే నీ మీద గుద్దుతా ఎమోషన్ పక్కనకి వెళ్ళి ఈ 14,000 కోట్ల అవినీతి మీద మీ సమాధానం ఏంటి నేరుగా చెప్పండి. దయచేసి విజయ్ కుమార్ ఉన్నది 45,000 కోట్ల కాంట్రాక్ట్ అది. వీళ్ళు చెప్తున్నటువంటి బిహెచ్ఏలు ఇచ్చింది గవర్నమెంట్ సంస్థ, గవర్నమెంట్ సంస్థ పనులు చేస్తుంది. గవర్నమెంట్ సంస్థ ఏముంటాయంటే ఇటువంటి వీళ్ళే చెప్తారు ఎందుకు వీళ్ళు అప్పుడు చేశారా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆయనలో చేశారా? చంద్రబాబు ఆయనలో జరిగింది విద్యుత్ అంతా ఈయన వాళ్ళు ఉన్నారు కదా అప్పుడే కదా. ఊరికైనా బట్టగాల్చి మీదేసి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం కాదు. ఒక్కటన్నా ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు ఆంపుల్ ఆన్సర్ విత్ యూ. ఈ 14,000 కోట్లకు సంబంధించి నా ప్రశ్న షూటి, నిజమా కాదా? నిజమైతే నిరూపించు. నేనైతే నిజం కాదనుకుంటుండీ, పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని అబద్ధాలే కదా, రేవంత్ రెడ్డి ఏ నిజం లేవు కదా, ఎక్కడైనా ఏదైనా నిరూపితమైంది. ఆయనే ఒక ఫ్రాడ్ చెప్తే జైలు చిప్పకూడదు, దీని వచ్చి ఫ్రాడ్ జరిగిందని చెప్తాడు నమ్ముతాడా? కంక్లూడ్ చేస్తాను, కైండ్లీ కంక్లూడ్, మీ సమయం కూడా తీసుకోను. చివరి ఒకటే మాట, మన తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కానీ నార్దర్న్ దానికంటే ముందు ఉన్న ప్రభుత్వాలలో టాప్ 10లో ఉండేవి. ఇప్పుడు ఆఖరి 10కి ఎందుకు వచ్చినాయి? అది ఎందుకు లాభాల్లో ఉన్న డిస్కమ్స్ నష్టాలు చెప్పాలి. సపోర్ట్ చేసుకుంటే పవర్ సంబంధించి ఇచ్చింది మ్యాథమెటిక్స్ పేపర్, మీరు పడిపోయిందని చెప్పింది కూడా ఆర్బీ, మేము కాదు. ఎందుకు చెప్తున్నామంటే సార్, తెలంగాణని ఏ రకంగా దోచుకుంటున్నారో మేమే కాదు, స్వతంత్రంగా ఉన్న సంస్థలు మన దేశవ్యాప్తంగా చెప్తున్నాయి. కాబట్టి దానిపైన ఒక ఇవాళ సమాధానం లేక ఒకసారి చెప్పేవారు చంద్రబాబు నాయుడుని లాగుతారు, ఒకసారి వైఎస్ఆర్ గారిని లాగుతారు. వీళ్ళు సమాధానం చెప్పి లాగితే బాగుంటుంది. మేము ఏమంటున్నాం, చర్చకు రాకపోతే శ్వేతపత్రం విడుదల అది వద్దు. ఏ సబ్స్టేషన్ రమ్మంటావు రమ్మను, సిమి సిరిసిల్లకు రమ్మంటావా, సిద్దిపేట రమ్మంటావా, గజ్వేల్ రమ్మంటావా, మీరు చెప్పండి. దాని ప్రకారం వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ కాదు, మాకు కావాల్సిన సమాధానం సార్. మేము అక్కడ నిరూపితమైతే ఓట్లు అడగమంటున్నాం, సమిష్టిగా మాట్లాడుతున్నాం కదా, వయా ప్రెస్ వయా ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాం. మీరు అసెంబ్లీలో మా గలం నొక్కొచ్చు, కానీ ప్రజల ముందు నొక్కలేరు కదా. అల్టిమేట్లీ చెప్పాల్సింది కూడా అదే, మీరు పారదర్శకత ఇప్పటికైనా ప్రదర్శించి తెలంగాణ సమాజానికి ఉదాహరణగా ఉంటారా? లేదా ఇంకా మీరు చెప్పింది అటెన్షన్ డైవర్షన్ చేసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారా అనేది సూటిగా నేను బీఆర్ఎస్ మిత్రులకు అడుగుతున్నాను సార్. రైట్, లెట్ అస్ సీ అంటే బీఆర్ఎస్ ఎలా రెస్పాండ్ అవుతుందో. మనం కూడా ఇండిపెండెంట్ ఎనలిస్ట్గా విజయ్ కుమార్ గారు కూడా కొంత స్పష్టమైన సమాచారంతో వచ్చారు, బీఆర్ఎస్ సమాధానం ఏంటో రేపు చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఫ్రీ పవర్ ఎంత లాభ హై వోల్టేజ్ క్రియేట్ చేసింది. ఇటు రెండు పార్టీలు తీగలు పట్టుకొని షాకులు ఇచ్చేదాకా వెళ్ళిన పరిస్థితి, మరి సామాన్య రైతుల్ని సామాన్య ప్రజలకి సామాన్య రైతులకి ఏ రకమైన షాకులు ఇచ్చాయి, అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన సమయం అయితే మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద డిబేట్.